మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి దోహదపడతాయని దుబాక్ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని క్రీడాకారులకు సూచించారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయకపోవడం వల్ల క్రీడాకారులు క్రీడల్లో ఎక్కువగా పాల్గొనకపోవడం చాలా బాధాకరం అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో సీఎం కప్ క్రీడా పోటీలను గ్రామ సర్పంచ్ పాగాల కొండలరెడ్డితో కలిసి ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గాన్ని క్రీడా పోటీల్లో రాష్ట్రంలో ముందు వరుసలో ఉంచాలని క్రీడాకారులకు సూచించారు. ఎండల తీవ్రత విపరీతంగా ఉండటంతో క్రీడాకారులు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ క్రీడా పోటీలు మండల స్థాయిలో 3 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లా స్థాయిలో ఆపై రాష్ట్ర స్థాయిలో స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. కాగా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలో దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని గ్రామ సర్పంచ్ కొండలరెడ్డి విమర్శించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు 2.5 సంవత్సరాల కాలంలో చేయగలిగిన అభివృద్ధి తన వంతుగా చేస్తున్నానని వివరించారు. క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. సో కొండానే చెప్పినట్టు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డాక్టర్లు అధికారులు పిల్లల్ని మిట మధ్యాహ్నం పూట గ్రౌండ్లోకి తీసుకురావద్దు దయచేసి. ఉదయం 10 గంటలలోపు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల దాకా ఈ క్రీడా నిర్వహణని కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే కొండనాలికకు మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయినట్టు ఆటల పోటీలు కానీ గ్రౌండ్లోకి తీసుకొచ్చి పిల్లగాళ్ళని ఎండ దెబ్బ కొట్టింది లేదా డయేరియా వచ్చింది ఇతరత్ర ఇష్యూస్ వచ్చినాయి అనేటివి కాకుండా స్థానికంగా ఉంటున్నటువంటి డాక్టర్ గారు ఎంపీడీఓ గారు అందరూ కూడా తగు చర్యలు తీసుకోవాలి. గ్లూకోన్ డి వాటర్ ఎక్కువ ఇచ్చేటువంటి పరిస్థితులలో పిల్లల్ని ఆటలు ఆడిపించకండి. మీరు కప్పులు ఇచ్చినా ఇవ్వకుండా సరే కానీ పిల్లలకి ఎండ దెబ్బ కొట్టకుండా మాత్రం చూడాల్సినటువంటి బాధ్యత అయితే మీ అందరి మీద ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నటువంటి మిత్రులందరూ కూడా నాది ఒక విజ్ఞప్తి. అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటే మనం బాగా గట్టిగా ఉండాలి, ఫిజికల్గా ఫిట్ ఉంటేనే మనం ఏ రంగం లోపలైనా రాణించడానికి అవకాశం ఉంటుంది. మనం పరిస్థితులు ఎట్లయిపోయినాయి అంటే అందరినీ పిల్లలు